ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ రైతులు ఎట్లా మోసం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి నాయకుడిని కొనుగోలు చేయాలా, వారి మనల్ని కన్వాలి తప్పాలా, ఏదో ఒక రకంగా ప్రజల ఓటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు నిజంగా ఈ ప్రజల మీద మీకున్నటువంటి ప్రేమ అభిమానం ఎంత పడుతుందో ఇప్పుడు తెలుస్తా ఉన్నది. కనీసం ప్రాజెక్టులో ఉన్న నీళ్లను కూడా రైతాంగం వారికి వారి పంట పొలాల వారికి పంపించేటువంటి పరిస్థితి కూడా లేదంటే మీకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మీకున్నటువంటి పట్టంతో దీన్ని బట్టి అర్థమవుతోంది. నువ్వు ఇచ్చిన హామీలు నేను గుర్తుకొస్తేనే వాళ్ళు అడుగుతున్నా, ఆ హామీలు లేనివ్వలేదు. మా సోనియా గాంధీ ఇచ్చిందో, మా రాహుల్ గాంధీ ఇచ్చిందో, లేక మా ప్రియాంక గాంధీ ఇచ్చిందో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు తుక్కుపడేలా కూడా నువ్వు ఇచ్చే 5 హామీలు మళ్ళీ అదే రాహుల్ గాంధీతో అదే ప్రియాంక గాంధీతో చెప్పించి నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారని చెప్పి చేతులు తొలుపుకుంటావు తప్ప నీకు నిజంగా చిత్తశుద్ధి నిజంగా ఈ హామీలు నెరవేర్చాలంటే నీ నోటి వెంట ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడుగుతున్నా.